ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ప్రభు దినాన, పునరుద్ధాన దినాన దేవుడు మనందరినీ ఆశీర్వదించి ఏ రీతిగా దేవుని సన్నిధిలో కూర్చుండబెట్టి ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి యేసు క్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని సమాధి పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు అనుగ్రహించిన దివ్యమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకందరికీ కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లరా, ప్రతిదినం దేవుని కార్యక్రమాలు వీక్షిస్తూ దైవ దీవెనలు పొందుతున్న మీ అందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. అనేకమైన విషయాలలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు, కరుణిస్తూ ఉంటున్నాడు, కృప చూపిస్తూ ఉంటున్నాడు. అపవాది దాడి భయంకరంగా మానవాళి మీద చేస్తూ ఉంటుండగా దేవుడు తన బిడ్డలను సంరక్షిస్తూ కొంతమందినైనా రక్షించలాగున ఏర్పాట్లు చేస్తూ ఉంటున్నాడు. అంత్యదినాలు, అపాయకరమైన కాలాలు, భయంకరంగా పాపము విస్తరించి అక్రమం విస్తరించి ప్రేమ చల్లారిపోయిన దినాలు, ఇటువంటి దినాలలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కాపుదలను బట్టి దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుతున్నందుకు నిజంగా దేవునికి మనము అనుక్షణము వందనాలు చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఎంతో అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. పిల్లరా, ఈ ఆదివారపు దినాన ఉదయం నుంచి అనేక మంది లైవ్ ద్వారానైతేనేమి, కాన్ఫరెన్స్ల ద్వారానైతేనేమి, ఆయా రీతిలుగా దేవుని జ్ఞాపకం చేసుకునేలాగా, దేవుని స్తుతించేలాగా మీ మీ గృహాలలో చేరి ఆ మీరు దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. మీ గృహమే దేవుని ఆలయంగా, దేవుని మందిరంగా మారిపోయిన ఈ పరిస్థితులలో మనమేమి చేయలేం ప్రియులారా. ప్రస్తుతం ఉంటున్న పరిస్థితులు అలాంటివి. ఎన్ని చెప్పుకున్నా మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నది ఒకటే, ఇవి అంత్యదినాలు, రాకడ సమీపించిన దినాలు. ఎంతమంది అయితే దేవుని ఏర్పాటులో ఉన్నారో వారందరూ త్వరితగతిన అదిగో దేవుని వైపు తిరగటం, ఎంత చెప్పినా వినని వారు, నాశనమే వారి అంతం ప్రియులారా. ఎన్నోసార్లు దేవుడు అనేకమైన హెచ్చరికలు అనేకసార్లు దేవుడు తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా, తన బిడ్డల ద్వారా, కుటుంబ పరిస్థితుల ద్వారా, ఇంటిలో, హాస్పిటల్లో, ఇప్పుడైతే ప్రపంచమంతటికి కరోనా ద్వారా పాఠాలు నేర్పిస్తూ ఉంటున్నాడు. దేవుడిని విడిచి తమ జ్ఞానమే గొప్ప అనుకొని, తమ సంపదే గొప్ప అనుకొని అబ్బో విర్రవీగుతూ ఉంటున్న లోక ప్రజానీకానికి దేవుడు గొప్ప పాఠం నేర్పిస్తూ ఉంటున్నాడు. అనేక మంది ప్రియులారా హాస్పిటల్స్లో కూడా దేవుని వైపు తిరుగుతూ ఉంటున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారు ఆక్రందన చేస్తూ అనేక మంది దేవుని వైపు తిరుగుతూ ఉంటున్నారు. నిజమే, జలప్రళయ ఆ దినాలు నోవహు ఎంతగానో మొత్తుకున్నాడు, అయ్యా 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 ఓడలోకి రెండయ్యా, ఓడలోకి రెండయ్యా, 40 దినాలు ప్రచండ వర్షం కురుస్తుందయ్యా, నశించిపోతారయ్యా, ఇది వాస్తవం అయ్యా, నాశనానికి వెళ్తారయ్యా అంటే ఒక్కరన్నా విన్నారా? హేళన చేశారు. అదిగో విన్న నోవహు కుటుంబం ఏ రీతిగా ఓడలోనికి, రక్షణ ఓడ యేసు క్రీస్తు ప్రభువే ఆ రక్షణ ఓడ. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచావా? ఆ రక్షణ ఓడలోనే ఉన్నావా? యేసు క్రీస్తు రక్త ప్రోక్షణ క్రింద నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి అందులో ఉన్నావా? నువ్వు సురక్షితంగా ఉంటా, నువ్వు సంతోషంగా ఉంటా, నువ్వు నిర్భయంగా ఉంటా. ఆ ఓడలోనికి నడిపించటానికే ఇవన్నీ ప్రియులారా. దేవుని వాక్యం ఆనాడు నోవహు ప్రకటించినట్టుగా ఈనాడు అనేక మంది నోవహులు ప్రకటన చేస్తూ ఉంటున్నారు. నమ్మితే ఆ దేవుని మహిమ చూస్తా, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్షే శిక్షే శిక్షే. ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటున్నాడు, అయ్యా రెండయ్యా రెండయ్యా, రక్షణ ఓడలోనికి రెండయ్యా, ఏసయ్యని నమ్ముకోండి అయ్యా అని హెడచెవిని పెడుతూ ఉంటున్నావు.
అపవాది నీలోనికి చొచ్చి ఆ వాళ్ళ మాటలు ఏమి వింటావు ఇవన్నీ చూసి వచ్చారా పరలోకం నరకం చూసి వచ్చారా ఎవరైనా ఎవడు చెప్పాడు మీకు నరకం ఉందని బాబు బయటికి వెళ్ళినప్పుడు రకరకాల మాటలు ఆహా ఇప్పుడు కరోనా దెబ్బకి మానవాళి మొత్తం ఆ దేవుడు ఉన్నాడు అని వారందరూ నిజమైన దేవుడిని తెలుసుకొని లాగున మనమందరం పునరంకితమవుదాం ప్రియుల ప్రత్యేకంగా క్రైస్తవ జనాంగం విశ్వాస జనాంగం దేవుడు బాధ్యత పెట్టాడు ఈ దినాలలో మరీ ఎక్కువగా దేవుని సువార్తను ప్రబలం చేయవలసిన వారంగా ఉంటున్నాం ఈ లోకం గతించిపోతుంది ప్రియుల ఇది ఆరంభమే ఈ తెగుళ్ళకు ఇది ఆరంభమే మరిన్ని తెగుళ్ళు ముందున్నాయి రాబోతూ ఉంటున్నాయి కడబూరం రోగబోతూ ఉంది ఆ రోగిన తరువాత పరిస్థితులు భయంకరంగా ఉంటాయి ఇటీవల కాలంలో విశాఖపట్నంలో అవిశ్వాయువు పీల్చుకున్న తరువాత వాళ్ళకి తెలియకుండానే దద్దుర్లు వచ్చేసినాయి ప్రజలారు ఇంతింత బొబ్బలు ఎవరేం చేయలేదు గాలి పీల్చుకుంటేనే మనిషి లోపల నుంచి ఆ వేడి అంత దద్దుర్లు వచ్చాయి ఇవన్నీ ఆ రాబోయే వాటికి ముంగుర్తులు సూచనలు జాగ్రత్త ఇదిగో ప్రకటన గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు కదా మాట మనకి ఆఖరి పేజీలో మనకు కనపడుతుంది ఎవరైతే ఈ మాటలు వింటారో ఒకసారి చూడండి ప్రియులారా మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాను ఈ మాటలు నమ్మకాలు సత్యాలై ఉన్నాయి ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపాను దేవుడు ఆల్రెడీ చూపించడానికి దూత ద్వారా ప్రకటన గ్రంథంలో ఆల్రెడీ తెలియచేశాడు కదా 18వ వచనం చూడండి ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును చూసారా దేవుని గ్రంథంలో తెగుళ్ళు ఉన్నాయి మరిష్టానుసారంగా మనం ఉండటానికి వీల్లేదు ఇది నాన్న ప్రియుల అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ ప్రభు దినాన మన గృహాల్లో ఆరాధన చేయలాగున దేవుని స్తుతించలాగున కొన్ని మాటలు మనము చూద్దాం చూడండి అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం 42 నుంచి కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్వం పొందిరు ఆ దినమంది నుంచి 3000 మంది చేర్చబడరు వీరు అపొస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి ఆదిమ సంఘం మొట్టమొదటిగా ఏర్పడిన దేవుని సంఘ సభ్యులు ఇదిగో 3000 మంది చేర్చబడ్డారు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇగో 12 మంది శిష్యులు 11లో ఒకళ్ళని ఏర్పాటు చేసుకొని ఇగో 120 మంది అమ్మేడ గదిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మదేవుడు కదా పరిశుద్ధాత్మ దిగి రావచ్చు 2వ అధ్యాయం 1 వచ్చిన పెంతికోస్తున్న పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉండిన ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు అరుదించటం అరుదైన సంఘటన అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం ఈ మొదటి 4 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధాత్మను పని ఆరంభం దేవుడు ఆదరణకర్తను భూమి మీదకి పంపించాడు ఇదిగో నేను వెళ్ళితే గాని ఆదరణకర్త రాడు అదిగో అతడు పాపమును గురించి నీతిని గురించి పాపిని ఒప్పింప చేస్తాడు ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది హృదయాలలో ఆయన పని చేస్తున్నాడు ప్రియులారా నీతో సారిసారికి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి దుఃఖపడుతున్నాడు ఆయన ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటావో ఆనాటి నుంచి పరిశుద్ధాత్ముడు నీలో పని చేయటం ఆరంభిస్తాడు చూడండి 2వ అధ్యాయం
38 మార మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామన బాప్తిస్మ పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ఇదిగో అక్కడ ఉంటున్న వారందరి అన్య భాషలలో వారికి తెలియకుండానే ఆ ఎదుటి వారి సొంత భాషలో వీరు మాట్లాడుతూ ఉంటున్నారు. చూడండి 5వ వచనం, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన, జాగ్రత్త ప్రియులారా, ఇది సంఘం ఆరంభంలో కదా, ప్రతి జనములో నుండి వచ్చిన భక్తుల భక్తి గల యూదు యెరూషలేములో కాపురముండిరి. ఇదే సంఘటన ఈనాడు కూడా జరుగుతూ ఉంది. భూమి మీద ఉంటున్న యూదులందరూ కూడా అదిగో అక్కడికి జత చేయబడుతూ ఉంటున్నారు, జమ చేయబడుతూ ఉంటున్నారు. ఇటీవల కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉంటున్నాయి. ఇజ్రాయెల్ దేశంలో ఈ కరోనా వ్యాప్తికి సంబంధించిన అద్భుతమైన రీసెర్చ్లు జరుగుతూ ఉంటున్నాయని, దేవుడు తన జనాంగంగా ఈ భూలోకంలో వారిని పెట్టాడు. మరి మహా ఉంటే 65-70 లక్షల మంది ఉంటారు అంతే. కానీ చూడండి, ఇజ్రాయెల్ దేశాన్ని భూమధ్యన దేవుడు పెట్టి ఎంత గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడో, పాఠాలు నేర్పిస్తూ ఉంటున్నాడు. దేవుని కార్యాలు మన జ్ఞానానికి అందవు. ఇదిగో ఆనాడు కూడా ప్రతి జనములో నుండి వచ్చిన యూదులు యెరూషలేములో కాపురం ఉండగా ఈ శబ్దము కలగ జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన సుభాషిత వారు మాట్లాడి విని కలవరపడి, ఆనాడు అన్య భాషలతో మాట్లాడటం, ఆ తర్వాత పేతురు చేసిన అద్భుతమైన ప్రసంగం, ఈ ప్రసంగం తర్వాత 37 విని హృదయములో నొచ్చుకొని, అయ్యా ఏం చేస్తాం, ఏంటి పరిస్థితి అంటే పేతురు అంటాడు, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి. అలా బాప్తిసం తీసుకొని 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ప్రియులారా, ఈ రీతిగా సంఘములో చేర్చబడతాం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాత్రమే సంఘములో చేర్చబడతాం. క్రమం ఏంటంటే ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత మాత్రమే ఆరాధనలో మనము చేవేస్తాం. బ్రొచ్చ విరచ ఏదో పాత్రలో పాలు పంపులు పొందటం బాప్తిస్మము తీసుకున్న తర్వాతే స్థానిక సంఘ ప్రియులు నీకు అందిస్తూ ఉంటారు. అంతకుముందు నువ్వు రక్షింపబడిన, రక్షణ పొందిన ఆ బాప్తిస్మం అనే అబాహ్య బహిరంగ కార్యం, నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా నేను యేసుక్రీస్తుతో ప్రభుతో పాటు చనిపోయాను, సమాధి చేయబడ్డాను, ఇదిగో పునరుద్ధరణ లేచాను అని సంఘమంతటి ఎదుట, దేవుని ఎదుట, అదిగో అందరి ఎదుట నువ్వు సాక్ష్యమిస్తూ ఉంటున్నావు. అందుకే ఇగో నీళ్ళలో పూర్తిగా సమాధి అయినట్టుగా, మరలా పునరుద్ధానం పొందినట్టుగా, బాహ్య సంబంధమైన ఆ బాప్తిస్మ కార్యక్రమాన్ని దేవుడు నియమించి ఉంటున్నాడు. రక్షింపబడిన తర్వాత ఆ తర్వాత దేవునిలో నువ్వు సాగుతూ ఉంటావు. ఆనాడు తొలి సంఘం ఏ రీతిగా ఉండొచ్చు చూడండి, 41 కాబట్టి వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మ పొంది 18 ఇంచుమించు 3000 మంది చేర్చబడినట్టు. వా, ఈనాడు మనం అనుకుంటాం కానీ మన చర్చిల్లో ఒక 10 మంది బాప్తిసం తీసుకుంటే ఆ సంవత్సరం అంతా చెప్పుకుంటాం, 1000 మంది బాప్తిసం తీసుకుంటే అబ్బో ఎన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటామో. తొలి సంఘంలోనే ప్రిలారా అప్పుడే 3000 మంది ఒకే దినాన చేర్చబడ్డారట. వీరు అపోస్తలుల బోధ ఎందు, జాగ్రత్తగా గమనించండి, దేవుని బిడలగా ఉంటున్న ప్రిలారా దేవుని బోధలో దేవుని వాక్యంలో మీరు స్థిరంగా ఉండాలి. సహవాసమందు దేవుని సంఘాన్ని విడిచిపెట్టద్దు, దేవుని బిడ్డల సహవాసాన్ని విడిచిపెట్టద్దు, అన్య జనుల సహవాసాన్ని ఆ విడిచిపెట్టు, అటువంటి వాటిని విడిచిపెట్టు. కొంతమంది దేవుని బిడ్డల సహవాసాన్ని విడిచిపెడుతుంటారు, దేవునితో సహవాసాన్ని, దేవుని బిడ్డల సహవాసాన్ని, పరిశుద్ధాత్మతో సహవాసాన్ని విడిచిపెట్టకు. ఇక వారు బోధ ఎందు, సహవాసమందు, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన చేయట ఎందు ఎడతెగక ఉండిరి. దిస్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్ అని చెబుతూ ఉంటారు. ఇవి నాలుగు వైపులా ఉంటున్న గోడలు. నువ్వు కాపుదల కింద ఉండాలి అంటే, సంరక్షణ కింద ఉండాలి అంటే, దేవుని భద్రతలు నువ్వు ఉండాలి అంటే, ఆ నీవు దేవుని బోధ, సహవాసం, రొట్టెవెరచటం, ప్రార్థన చేయటలో ఎడతెగక ఉండాలి. కింద మాట్లాడుచు, అప్పుడు ప్రతివానికి భయము కలిగెను,
మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపొస్తల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఆదిమ సంఘం ఏ రీతిగా ప్రియరా దేవుని భయములో ముందుకు సాగుతూ ఉందో మనకి ఈనాటికి గొప్ప పాఠం. ఈ అంత్య దినాలలో కూడా అదిగో ఆ రీతిగానే సంఘం మార్చబడటం మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడుంటున్న పరిస్థితులలో అనేక మంది ఆ దేవుని భయంలోకి వస్తూ ఉంటున్నారు. అమ్మా ఇదిగో బయట చూస్తూ ఉంటున్న పరిస్థితులన్నిటిని బట్టి దేవుని భయములో దేవుని భక్తిలో దేవుని యందు భయభక్తులలో నువ్వు ఎదగాలి. ఆ పరిస్థితిని బట్టి నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. అనేకమైన మహత్కార్యాలు సూచక్రియలు అపొస్తల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదియుగాక తమ చర స్థిరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కల కొరది పంచిపెట్టిరి. అబ్బో ఎంత గొప్ప సాక్ష్యం. చరాస్తులు స్థిరాస్తులు, ఒకవేళ కారు ఉందేమో అమ్మేశారు, చరాస్తి. ఇల్లుందేమో పొలాలు ఉన్నాయేమో, స్థిరాస్తి అమ్మేశారు. ఆనాటి భక్తులు అపొస్తల పాదాల దగ్గర పెట్టేశారు, అక్కర కొలది పంచిపెట్టారు. అందరూ సమిష్టిగా కలిగి ఉన్నారు. ప్రియులారా కొన్నిసార్లు కొంతమంది ప్రియులారా తమకున్న వాటిని దేవునికి ఇవ్వటం చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తుంది. కొంతమంది సహోదరులు ఆ రిటైర్మెంట్ అయినప్పుడు ఆ రిటైర్మెంట్ డబ్బులు మొత్తం దేవునికి ఇచ్చేస్తుంటారు. కొంతమంది కొన్ని స్థానిక సంఘాలు ఏర్పడటానికి తమకుంటున్న భూమిని రాసిచ్చేస్తూ ఉంటారు. ఇదిగో నాకు ఒక 400 గజాల స్థలం ఉంది, ఇదిగో దేవుని సేవకి ఇచ్చేస్తున్నాను, మందిరం కట్టడానికి ఇచ్చేస్తున్నాను అని. కొంతమంది వాళ్ళకుంటున్న వెహికల్స్ నాకు కొంత కొత్తవి కొనిచ్చి దేవుని సువార్తకు, అయ్యా ఇదిగో సువార్త రథంలాగా ఈ వెహికల్ వాడుకోండి అయ్యా అని. ఇలారా ఆనాటి దేవుని సేవకులు దేవుని దాసులు దేవుని బిడ్డలు అటువంటి పరిచర్యలో ఈనాడు చాలామంది అలానే సాగుతూ ఉంటున్నారు. అందరూ దేవునిని మనం స్తుతించాలి. కొంతమంది విధవరాండ్రైతే పిల్లల వారికి ఏమీ లేని స్థితిలో ఉన్నదంతా దేవునికి ఇస్తూ ఉంటారు. సేవకులు కూడా పాస్టర్లు కూడా చాలామందిని ఆదుకుంటున్నది విధవరాళ్లే. పిల్లరా పరిచర్యకు అయ్యో ఉన్నదంతా ఇస్తూ ఉంటారు. దేవుని సేవలో అట్టివారు ఈనాడు కూడా ఉండటం నిజంగా పరిచర్య అంతకంతకు అభివృద్ధి పొందటానికి కారణాలు కారకులు. ప్రియులారా అమ్మి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ప్రతిదినం కూడుకునే వాళ్ళట. ఇది మనకు ఒక పాఠం. ఈ లాక్డౌన్ సమయంలో ప్రియులారా చాలా గృహాలలో దేవుడు అద్భుతంగా ప్రతిదినం దేవుని వాక్యం వినిపిస్తూ ఉంటున్నాడు. స్థానిక సంఘములో ఉంటున్న వారు అయ్యా ఏం చేస్తామయ్యా, కనీసం ఒక గంట సేపు అయినా కలిసి ఉందామయ్యా, కలిసి వద్దామయ్యా అని ఏదో ఒక రూపంలో దాదాపుగా ప్రతి చర్చి వారు కనీసం ఒక గంట అయినా ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని ఒక 10 మందో 20 మందో 30 మందో ప్రతిదినం ఈ కార్యక్రమం చేపట్టడం ప్రిళ్ళరా తొలి దినాలను గుర్తు తెస్తూ ఉంటున్నది. ఆదిమ సంఘం ఏ రీతిగా దేవుని సేవలో ఉంటున్నదో ఈనాడు అంతిమ సంఘం కూడా ఆ రీతిగానే అవుతున్నది. ఈ సర్కిల్ పరిపూర్ణమవుతూ ఉన్నది. ప్రిళ్ళరా ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో కడపూరం రోగబోతుంది. ద ఎంటైర్ సర్కిల్ సంఘకాలం ముగియబోతూ ఉంటుంది. కృపాయుగం కంప్లీట్ అవబోతుంది. దేవుని ప్రణాళిక దేవుని ప్లాన్ పర్ఫెక్ట్. ప్రియులారా ఈనాడు ప్రతి ఇంటిలో
ప్రతిదినం దేవుని వాక్యం దేవుని దాసులు వివరిస్తూ ఉంటున్నారు. ఇదిగో మా లాంటి దీనదాసులు టీవీ ద్వారా ప్రతిదినం దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉంటున్నారు. మాకంటే మెరుగ్గా మెచ్చుగా మెండుగా ఓని స్థానిక సంఘ నీ చర్చి వాళ్ళు కదా ప్రతిదినం ఇంట్లో కార్యక్రమం పెట్టుకోవటం. ఇవి అంత్య దినాలకు సూచన పిల్లలు. ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు. అబ్బో ఈ దినం చర్చికి వెళ్ళే భాగ్యం లేదు. మీ చర్చిల్లో ఉండి ఆరాధన చేసి బల్ల చుట్టూ చేరి ఒక రొట్టె విరవటం, అటువంటి పరిస్థితి లేదు. మరి ఏం చేస్తున్నారు? పిల్లర ఆదిమ సంఘం ఇంటింట రొట్టె విరిచేవారు, ఇంటింట రొట్టె విరిచేవారట. అలాగైతే ఇదిగో ఈ దినాన, ఈ పునరుద్ధాన దినాన, ఈ ప్రభు దినాన, ఈ ఆదివారమున నీవు కూడా నీ ఇంట ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ అదిగో రొట్టె విరు. మీ ఇంట్లో ఎండు ద్రాక్షాలుంటే ఇక ద్రాక్ష రసం చేసుకునే రక్తానికి సాదృశ్యంగా దేవుని జ్ఞాపకం చేసుకొని ఇక బల్ల ఆరాధన మీ ఇంటిలోనే మీరు చేయండి ప్రియులారా. స్థానిక సంఘంలో కొంతమంది లైవ్ ద్వారా చేస్తూ ఉంటున్నారు. రొట్టె విరవటం యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవటం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా ఆయన జ్ఞాపకం చేసుకోవటం ఇస్ ద మోస్ట్ వైటల్. అపొస్తల కార్యాలు 20వ అధ్యాయంలో కూడా మాట మనకు కనపడుతుంది. అసలు ఆదివారం ఎలా వచ్చింది? అంతకుముందు ప్రతిదినం రొట్టె విరిచే వీరు 27 ఆదివారం మన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటాడు. ఆ రొట్టె విరచడానికి నీ గృహమే దేవుని ఆలయంగా దేవుడు మార్చేశాడు. మీరు నలుగురున్నారు ఆ కుటుంబ సభ్యులు, ఈ దినం రొట్టె విరవండి, యేసయ్యను జ్ఞాపకం చేసుకోండి, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదిగో ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. ఈ కార్యక్రమాలు మనం ఆపకూడదు ప్రియులారా. స్థలం మారిందేమో, సమయం మారిందేమో, సందర్భం మారిందేమో, కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవటం మాత్రం మానకూడదు. ఈ దినాన మీ ఇంటిలో ఇదిగో ఈ సమయాన రొట్టె విరవండి, జ్ఞాపకం చేసుకోండి, పాత్రలో చేయండి. ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండరి, ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అబ్బో తొలి దినాలలో ప్రతి ఇంట కూడుకునే వాళ్ళు ప్రియులారా, ఈనాడు కూడా ఈ అంత్య దినాలలో ఈ ఆఖరి దినాలలో దేవుని సంఘం ప్రతి ఇంటిలో ఆ కుటుంబ పరంగా కూర్చోబెట్టాడు దేవుడు. నీ ఇంటిలో దేవుని ఆరాధించులాగున, దేవునికి ధూపం వేయలాగున, బలిపీఠం కట్టులాగున, ఆయనకు ఆరాధన నీవు చేయులాగున, ఆ దేవుడి ఆదివార దినాన నీ ఇల్లే ఒక మందిరంగా దేవుడు మరచాడు, ఆయనని జ్ఞాపకం చేసుకుందాం. ఆదివారం ప్రభు దినాన, పునరుద్ధాన దినాన. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 23, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. అవును ప్రియులారా, రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా, గోధుమ గింజ రీతిగా, అదిగో రెండు ప్రేమ సత్యమును తిరుగటిరాలు విసరబడి పిండిగా చేయబడి పిసగబడి మెత్తన చేయబడి, అదిగో ఆకాశానికి భూమికి మధ్య ఆయన కాలిపోయాడు. ఆ రీతిగా అవును ఆ రొట్టె మనకు జ్ఞాపకం చేస్తుంది, మనకు తినుటకు యోగ్యమైన రీతిలో ఏ రీతిగా కాల్చబడినదో
ఆ రీతిగా ఆయన శరీరం నీవు తినటకు యోగ్యమైన రీతిలో ఆ ప్రకారమే భోజనమైన పింపడైన పాత్రను ఎత్తుకొని పాత్రన రక్తమొలన కృత నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దీని ద్వారా ఆయన మరణాన్ని మనము ప్రకటన చేస్తూ ఉంటున్నాం. ఆయన వచ్చు పర్యంతం ప్రిలారా ఎలా ఉండైనా ఆయనని జ్ఞాపకం చేసుకోవటం మరో వద్దు. ఈ ప్రభోదినాన అదిగో అరొచ్చెలో పాత్రలో పాలు పంపులు పొందండి. నీ కుటుంబాన్ని కూర్చుండబెట్టుకొని ఒకళ్ళ స్థానిక సంఘం వారే నడిపిస్తూ ఉంటే వారి హెచ్చరికలు పాటిస్తూ ఖచ్చితంగా పాటించండి. తలలో ఉంచుదా గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రాలయ్యా. ఈ ఆదివారమున ప్రభోదినాన ఇదిగో మీ పాఠాలు మాకు నేర్పించారు యేసు క్రీస్తు ప్రభు. అయ్యా ఆయన మా కొరకు చేసిన ఆ గొప్ప త్యాగం, మా కొరకు కార్చిన విలువైన రక్తం, ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం గడపటానికి మీరు ఇచ్చిన ధన్యతకే స్తోత్రాలు. ఆదిమ సంఘం ఏ రీతిగా ఉందో అంతిమ సంఘం కూడా ఆ రీతిగానే ఉన్నట్టుగా మీరు మాకు బోధించి తండ్రి ఓ ప్రభు మీరు అక్కడ మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలు. మాలో ఎవరైనా ఇంకా తండ్రి ప్రభు కల్మషంతో ఉంటే తండ్రి మీరే సరిచేసి ఆరాధనలో పాలు పంపులు పొందినట్లుగా తండ్రి మీరు ఆశీర్వదించి అందించి కుటుంబాలను అన్నిటినీ ఆశీర్వదించమని బలపరచమని నడిపించి స్థిరపరచమని కరోనా భయం నుంచి తండ్రి మమ్మల్ని కాపాడి ప్రత్యేకపరిచి మీ యొక్క కాపుదల క్రింద ఉంచమని యేసునామను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బాగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.